15 రోజులు వీడియోలు ఎందుకు పెట్టలేదు, ఏమైపోయానని చాలా మంది కన్సర్న్ చూపించారు. యూట్యూబ్ కామెంట్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ కానీ 15 రోజులు ఏమైపోయావు, ఇరాన్లో జైల్లో పెట్టారా, ఏమైంది అని. సో 15 నిమిషాల యాబ్సెన్స్ ఏమైంది, ఎందుకు నిజంగా ఇరాన్లో జైల్లో ఉన్నానా, పోలీస్ అరెస్ట్ చేశారా, లేకపోతే కంటెంట్ చేయలేకపోయినా, ఏంటి విషయం అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోని 15 రోజుల యాబ్సెన్సే కాకుండా అసలు ఏం జరుగుతుంది, లైఫ్లో ఏం జరుగుతుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? సో హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో 15 రోజుల తర్వాత మొన్న ఒక ఇరాన్ వీడియో పెట్టాను. 15 రోజులు ఏమైపోయాను, ఎందుకు నేను ఛానల్లో వీడియోలు పెట్టలేదు, రెగ్యులర్గా పెడుతుంటాం కదా ఏదో ఒకటి షార్ట్సో లేకపోతే లాంగ్ వీడియోసో, ఎందుకు పెట్టలేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఇప్పుడు డౌన్ టౌన్ అసన్సియాన్, పరాగ్వే రాజధాని. పరాగ్వే అంటే సౌత్ అమెరికా నడిబొడ్లో ఉంది, ఒకవైపు బ్రెజిల్ ఒకవైపు అర్జెంటీనా, మధ్యలో పరాగ్వే దేశం. రాజధాని అసన్సియాన్లో ఉన్నాను. చూడండి వెనకాల పరాగ్వే ఫ్లాగ్. నా ఫ్రెండ్స్తో బార్కు వచ్చాను, వాళ్ళు లోపల ఉన్నారు. లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళడానికి అని అట్లీస్ట్ స్టార్ట్ చేశాను. ఇది కూడా ఒకసారి కొంచెం మీకు వ్యూ చూపిస్తాను. డౌన్ టౌన్ వాళ్ళు బార్లో ఉన్నారు, నేనేమో వచ్చి ఇక్కడ వీడియో చేస్తాను అన్నమాట. సో 15 రోజుల యాబ్సెన్స్ ఏమైంది చెప్పే ముందర కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2023లో ఇది నా 40వ దేశం, అంటే కంట్రీ నెంబర్ 40 కేవలం 2023లో. సో 7 నెలల్లో 40 దేశాలు. నా రికార్డులు ఎన్నో ఉన్నాయి, ట్రావెల్ రికార్డ్స్, నా రికార్డ్స్ నేను బద్దలు చేసుకున్నా. అంతేకాకుండా ఇది 6వ ఖండం. ప్రపంచంలో 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా, 7 కాంటినెంట్స్లో 6th కాంటినెంట్ 7 నెలల్లోని. సో ఇంకా ఒక కాంటినెంట్ అంటార్క్టికా మీకు తెలిసిందే, అది నవంబర్ ఆర్ డిసెంబర్లో నేను ట్రై చేస్తాను. నవంబర్ డిసెంబర్ కంప్లీట్ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట, ఎన్నో ట్రావెల్ రికార్డ్స్లో నా రికార్డ్ నేను బద్దలు చేసుకున్నానని ఫీల్ అవ్వడానికి. సో 6th కాంటినెంట్ 6వ ఖండం 40వ దేశం. సో చూసారు కదా, సో ఇక్కడ చూడండి, ఇది క్యాథలిక్ దేశం అన్నమాట. సో అక్కడ మదర్ మేరీ మీరు చూడొచ్చు. సో అది గైస్. తర్వాత కంట్రీస్ పరంగా మీకు ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలి. ప్రపంచంలో ఉన్న కంట్రీలు 193 ప్లస్ 2 UN అబ్జర్వర్ స్టేట్స్. సో మొత్తం 195. 195లో 192 అఫీషియల్గా కంప్లీట్ చేసేసాను, ఇంకా 3 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 3 కొన్ని వీసా ఇష్యూల వల్ల కంప్లీట్ చేయలేకపోతున్నాను. నా బర్త్డే 10 అక్టోబర్ ఇయర్. సో 10 అక్టోబర్లోగా ఎట్టి పరిస్థితుల్లోని 1 ఆగస్టులో ఒకటి అయిపోతుంది, 193 అయిపోతుంది. మిగతా 2 కొంచెం ఇబ్బంది అవుతుంది వీసాలకి. సో 195 అన్ని దేశాలు కంప్లీట్ చేసేస్తాను 10 అక్టోబర్ నా బర్త్డేలోగా. అసలైతే జూలై అనుకున్నా, కానీ వీసాలు మన చేతిలో ఉండవు కదా, కంట్రీలు లేట్ అవుతుంటే లేట్ అవుతుంది కాబట్టి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో కంప్లీట్ చేసేసి 195 కంట్రీస్ చేసేసాం. సో మన చాలామంది 100ల మంది హేటర్స్ ఉన్నారు, చాలామంది అరే నువ్వు తిరిగేవా ట్రావెల్ చేసేవా అని అంటారు. కాబట్టి సర్టిఫికేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అత్యంత ఫేమస్ అయిన ఒక వెబ్సైట్ nomadmania.com. సో ఇక్కడ మీరు చూస్తే www.nomadia.com, ఇక్కడ కింద nomadmania.com ఇక్కడ ఇస్తాను. ప్రపంచంలో ప్రతి ట్రావెలర్ని సర్టిఫై చేసే ఆర్గనైజేషన్. సో ఆ ఆర్గనైజేషన్ నేను జాయిన్ అయ్యాను, అంటే అక్కడ వెబ్సైట్ ఓపెన్ చేశాను, నా ప్రొఫైల్ క్రియేట్ చేశాను. నాకు చాలా కొత్తగా ఆ ప్రొఫైల్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో ఇండియా ఎందుకంటే నేను పుట్టింది ఇండియాలో, తర్వాత నేను ఇండియన్ పాస్పోర్ట్తోనే దగ్గర 100 దేశాలు కంప్లీట్ చేశాను ఇండియన్ పాస్పోర్ట్తో. తర్వాత అమెరికన్ పాస్పోర్ట్ వచ్చింది. సో మన ఇండియా ప్లస్ అమెరికా 2 కేటగిరీలో వస్తాం కాబట్టి ఇండియా లిస్ట్లో పెడితే నేనే క్యూరియాసిటీకి ఎంతమంది ఉన్నారో ట్రావెలర్స్ చూస్తే 1 ట్రావెలర్ నాదే వచ్చింది. అంటే అన్ని దేశాలు కంప్లీట్ చేసిన ట్రావెలర్స్ కన్నా నేను ఎక్కువ రీజియన్స్ తిరిగానని 1లో పెట్టారు. సో వాళ్ళకి చాలా 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 స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో ఎవడొచ్చి వెళ్ళేవులే నువ్వు వెళ్ళేవులే అనేది అంటారు కదా, వాళ్ళ కోసం కాదు నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ సర్టిఫికేషన్ చేస్తున్నాను. సో సర్టిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఆ నోమాడ్ మానియా వెబ్సైట్కి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు మనం వెళ్ళిన స్టాంప్లే కాకుండా హోటల్ స్టేలే కాకుండా అన్ని విధాలు సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫై చేసే వాళ్ళు కూడా వరల్డ్లో టాప్ ట్రావెలర్స్ అన్నమాట. ఒక హ్యారీ అని ఒక ఆయన ఉన్నారు, చాలా చాలా పెద్ద ట్రావెలర్, ఇలాంటి వాళ్ళు సర్టిఫై చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ కూడా మనకి 1-2 నెలల్లో వచ్చేస్తుంది. నేనేమనుకున్నాను అంటే ఇన్ని రోజులు 195 అయితేనే సర్టిఫై చేస్తారని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 192 వెళ్ళాను, ఆ 192 కూడా వాళ్ళు సర్టిఫై చేసి ఒక బ్యాచ్ ఇస్తారన్నమాట. సో అది కూడా ప్రాసెస్ అవుతుంది. సో కొంచెం మీ ఉత్సుకత ఆతృత ఆపేసేయండి,
రెండు నెలల్లోనూ బై అక్టోబర్ 10 అంటే వాళ్ళు నెల తీసుకుంటారా రెండు నెలలు తీసుకుంటారా సర్టిఫికేషన్ నాకు తెలియదు కాబట్టి సో వాళ్ళకి మనం టైం ఇవ్వాలి కాబట్టి ఆ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా వచ్చేసింది. సో ఇవి అప్డేట్లు గైస్. 2023లో ఇది 40వ దేశం, 6వ కాంటినెంట్. ఈ ఇయరే అంటార్క్టికా కూడా కంప్లీట్ చేసేసి 7 కాంటినెంట్స్ 1 ఇయర్లో చేశానని సాటిస్ఫాక్షన్. సో నోమాడ్ మాన్యులో వెబ్సైట్ ప్రొఫైల్ ఉంది, మీకు ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటే తప్పకుండా చూడండి. ప్లస్ మనకి సర్టిఫికేషన్ కూడా నేను అన్ని దేశాలు కంప్లీట్ చేసేలోకి వచ్చేసాను. సో ఎవరికి అయ్యో నిజంగా తిరిగేవా అని డౌట్ ఉండక్కర్లేదు, ఎవరో చెప్పారు కాబట్టి మీరు కూడా వందల లైవ్లు చూసి మీరు వరి అవ్వక్కర్లేదు. సో ఇది అప్డేట్. ఈ నోమాడ్ మాన్యులోని నాకు ఏం చెప్పారంటే వాళ్ళు స్టూడెంట్లకి ఎప్పుడు ఫారిన్ కంట్రీ వెళ్ళని స్టూడెంట్స్కి వాళ్ళు స్పాన్సర్ కూడా చేస్తారంట. సో నేను చెప్పాను నేను కూడా అకౌంట్కి కంట్రిబ్యూట్ చేస్తాను ఇండియా నుంచి. మొన్న ఆఫ్రికా నుంచి కొంతమంది స్టూడెంట్స్ని పంపించారంట. సో ఎవరికైనా స్టూడెంట్లు ఎప్పుడు ఫారిన్ దాటి స్టూడెంట్లు ఉంటే కొంచెం కామెంట్ పెట్టండి, అది ఇమీడియట్గా అయిపోదు. మళ్ళీ నా నెత్తి మీద కూర్చోకండి అన్న ఎందుకు చేయలేదు అని అడగండి, అది స్లో ప్రాసెస్. వీలైతే ఒక స్టూడెంట్ని ఎప్పుడు ఫారిన్ కంట్రీ వెళ్ళిన స్టూడెంట్కి వాళ్ళు స్పాన్సర్ కూడా చేస్తారు. ఆ ప్రాసెస్లో మనం చూద్దాం. సో దానికి నెక్స్ట్ వెళ్దాం. సో ఇది అప్డేట్ గైస్, రియల్ క్విక్ అప్డేట్. ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు 15 రోజులు వీడియోలు పెట్టలేదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మా ఫ్రెండ్స్ బార్ నుంచి బయటకు వచ్చేసారు. సో అదిగోండి, మా ఫ్రెండ్స్ బార్ నుంచి అయితే బయటకు వచ్చేసారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో మిగతాది ఒకసారి అసెన్షియల్లో ఇంటికి వెళ్ళి అక్కడ మిగతా పాట కంప్లీట్ చేస్తారు, ఓకేనా? సో ఏమనుకోవద్దు, వాళ్ళు వచ్చేసారు వెయిట్ చేస్తున్నారు నా కోసం కూర్చొని. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి, అక్కడ వెళ్ళి కంప్లీట్ చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు ఇంటికి వచ్చేసాను నా ఫ్రెండ్ ఇంటికి అసెన్షియల్లో. ఆయన పెద్ద ఆర్టిస్ట్, చూసారా చుట్టుపక్కల, మీకు అసెన్షియల్ వీడియో వచ్చినప్పుడు చూపిస్తాను. ఎనీవే మన టాపిక్, సో 15 రోజులు ఎందుకు రికార్డ్ చేయలేదు, 15 రోజులు ఎందుకు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదంటే నాకు 90 రోజుల్లో 3 స్ట్రైక్లు వచ్చినట్టు మన హేటర్లు చాలా డిటర్మైన్డ్ హేటర్స్ అన్నమాట. ఎవరైనా ఏంటంటే ఒకరోజు హేట్ చేస్తారు, 3 రోజులు హేట్ చేస్తారు, 10 రోజులు హేట్ చేస్తారు, నెల అయ్యాక సర్లే మనం చాలా చేసాము ఇంక వదిలేద్దాం అనుకుంటారు. కానీ నా హేటర్లు ఎలా అంటే చాలా 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 పకడ్బందీగా డిటర్మైన్డ్ వ్యూవర్స్ ఉన్నారు. సో 90 రోజుల్లోని 2 ఇమ్మోరల్ స్ట్రైక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 3వది ఇల్లీగల్ స్ట్రైక్ అంటే ఫేక్ ఫాల్స్ స్ట్రైక్. ఫేక్ ఫాల్స్ స్ట్రైక్ ఎలా చేశారు, ఇన్ని కొత్త విధాలుగా డిజైన్ చేశారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నా అలాగే చాలామంది క్రియేటర్లు ఉంటారు, ఈ చాలామంది క్రియేటర్లకి ఒక వెబ్ ఫామ్ అని ఉంటుంది, ఆ వెబ్ ఫామ్ యూసేజ్తోని దొంగ స్ట్రైక్లు ఎలా వేయచ్చు అంటే నా మీద ఎలా ప్రయోగం చేశారు ఏం చేశారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి స్ట్రైక్లు 2 స్ట్రైక్లు పడ్డాయి, అవి ఇమ్మోరల్ స్ట్రైక్లు. నేను ఎందుకు అంటున్నానంటే ఒక ఛానల్, ఆ ఛానల్లోకి నేను రెగ్యులర్గా ఒక 3 మంత్స్ 4 మంత్స్ 5 మంత్స్ 3-4 నెలలు 5 నెలలు రెగ్యులర్గా వెళ్ళేవాడిని, ఆ ఛానల్లో మాట్లాడేవాడిని. ఆ ఛానల్ ఓనర్ని నా లైవ్లు చేసినప్పుడు ఆయనకి స్పెషల్ సీట్ ఇచ్చి ఆయనకి మాట్లాడిచ్చాను. తర్వాత ఇన్ పర్సన్ కూడా కలిశాను. అంతా జరిగాక ఎప్పుడో పాత వీడియోలోని, అంటే 2 వీడియోలు కదా, ఒక పాత వీడియో ఎప్పుడంటే లాస్ట్ జూలై నుంచి ఒక వీడియోలో ఆయన పర్మిషన్తో నేను ఒక 30 సెకండ్ల క్లిప్ వాడుతున్నాను ఆయన పర్మిషన్తోనే, ఆయన అడిగి. ఎందుకంటే ఆ టైంలో లాస్ట్ జూలైలో ఆయన నా ఛానల్కి వచ్చేవాడు, నేను ఆయన ఛానల్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఆ టైంలో పర్మిషన్ అడిగి పెట్టిన దానికి ఇప్పుడు స్ట్రైక్ వేశారు. తర్వాత మొన్న రీసెంట్గా ఒక ఆయన పిక్చర్ నా ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో వాడినందుకు, అది ఓన్లీ 1 సెకండ్ వాడాను, కానీ 7 సెకండ్లు వాళ్ళు స్ట్రైక్ చేశారు ఎలా చేశారో తెలియదు, అది కూడా ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఓకే అంటే ఓకే అని పర్మిషన్ ఇస్తే వాడింది. ఆ రెండింటికి 2 స్ట్రైక్లు వేశారు. సో ఇది బేసిక్గా ఆయన కో ఓనర్ అనమాట ఛానల్కి, ఎందుకంటే నాకు వచ్చిన డాక్యుమెంటేషన్ బట్టి ఆయన ఛానల్కి కో ఓనర్ అని. సో ఆయన ఛానల్కి వేశారు కాబట్టి సరే, చాలామందికి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, ఫ్రెండ్స్కి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఆయన ఎందుకో మొదటి స్ట్రైక్ ఏప్రిల్ 11 వేశారు. ఏవి నేను అడగలేదు, ఎందుకు వేశారు అని అడగలేదు, టీమని అడగలేదు. తర్వాత 15 రెండో స్ట్రైక్ వేశారు, 2 ఇమ్మోరల్ స్ట్రైక్స్, ఎందుకంటే పర్మిషన్ తీసుకొని వేసిన దానికి. సరే పోన్లే ఎందుకో వేశారులే అని అప్పటికి కూడా నేను కాంటాక్ట్ చేయలేదు, వదిలేసాను. సో స్ట్రైక్ అన్నదానికి 90 రోజులు టైం ఉంటుంది అన్నమాట. 90 రోజుల టైంలోని కరెక్ట్గా ఎక్స్పైర్ అయిపోవడానికి ఇంకా 4 రోజులు ఉందనగా 3వ స్ట్రైక్ ఇల్లీగల్ స్ట్రైక్ వేశారు, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మూడో స్ట్రైక్ ఇల్లీగల్ స్ట్రైక్ ఎలా వేశారంటే, మనం థంబ్నైల్స్ వాడతాం కదా, థంబ్నైల్స్ వాడినప్పుడు నేను ఇది అయ్యాక తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో చాలా క్రియేటర్స్ థంబ్నైల్స్కి వెళ్ళి గూగుల్ లెన్స్ స్కాన్ చేసి చూశాను. అందరూ కూడా పబ్లిక్లో అంటే మన గూగుల్లో వాడిన ఇమేజెస్ ఏమైనా ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ యూజ్ చేసుకొని థంబ్నైల్ చేస్తారు. నేను నాకు తెలిసిన లక్కీగా ఇక్కడ నాకు అదృష్టం ఏంటంటే, థాయిలాండ్లో ఒక జియాలజిస్ట్ ఉన్నారు, ఆయన నా ఫ్రెండ్. సో ఆయన తీసిన ఒక ఐస్లాండ్ పిక్చర్, అంటే ఒక నార్దర్న్ లైట్స్ పిక్చర్, దాన్ని నా స్వాల్బార్డ్ ఒక వీడియోకి వేసామన్నమాట. సో ఏం చేశారంటే, మన హేటర్ సిండికేట్ ఎలా ఉంటుందంటే, అంటే నా అంతు చూడం అంటే ఎలాగైనా సరే నా ఛానల్ని లేపేయాలని, అంటే 1 ఇయర్ నుంచి చాలా ట్రై చేశారు. 1 ఇయర్ నుంచి వందల వందల నెగిటివ్ వీడియోలు, వందల వందల ఫేక్ ఎలిగేషన్ వీడియోలు, వందల 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 చాట్లు, అందరూ ఒక సిండికేట్ లాగా చాలా కష్టపడి చేశారు. అంతేకాకుండా సపరేషన్ చేసేసి మొత్తం ఛానల్ దించేశారు. నేను ఎన్నోసార్లు చెప్తే సపరేషన్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చాలామంది వాదించారు. సో మొత్తానికి ఎవరైతే సపరేస్ చేశారో ఆయనే ముందుకొచ్చి ఇలా సపరేస్ చేస్తున్నాం కూడా ఒప్పుకున్నారు. సో మొత్తానికి అన్ని విధాల నన్ను యూట్యూబ్ నుంచి తరిమేయడానికి ట్రై చేశారు, కానీ కష్టం మీద నిలదొక్కుని ఉన్నాను. నా రెవెన్యూ పూర్తిగా పడిపోయింది. రెవెన్యూ కోసం నేను యూట్యూబ్లోకి రాలేదు, బిజినెస్ కోసం రాలేదు. ఎలాగా ప్యాషనేట్గా ట్రావెల్ చేస్తున్నాను, ప్యాషనేట్గా ట్రావెల్ చేస్తాను, అది షేర్ చేసుకుందాం. చాలామంది ఇంట్లో ఉండి ట్రావెల్ చేయలేరు కదా, వాళ్ళందరితో షేర్ చేసుకుందామని ఛానల్ పెట్టాను. సో రెవెన్యూ ఇంతకు ముందు మీద ఒక 80% పోయి 20% ఉన్నా కూడా ఎక్కడ ట్రావెల్ ఆపలేదు, కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నా, కంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఒక 1 ఇయర్ ఎంత ఇబ్బంది పెట్టారో నేను చెప్పలేను, ఎంతమంది ఇబ్బంది పెట్టారో చెప్పలేను. ఒక 10-15 మంది, నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు, 20-25 మంది, మొత్తానికి 100 కన్నా తక్కువే ఉంటారు. అందరూ ఒక సిండికేట్లా ఫామ్ అయ్యి ఛానల్ని దించేశారు. ఎన్నో ఫేక్ ఎలిగేషన్లు అసలు మొదలెట్టిన ఆయన కూడా కొన్నాళ్ళు ఈ మధ్యన వచ్చి నేను డబ్బుల కోసం చేశాను రవి మీద అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. సో ఆయన మొదలెట్టిన కాంట్రవర్సీని చాలామంది ఓన్ చేసుకొని చాలా డిటర్మిన్డ్గా చేశారు. సో ఈ 3వ స్ట్రైక్ పడిన రోజు ఎవరైతే 1వ స్ట్రైకు 2వ స్ట్రైకు కో ఓనర్ అని చెప్పాను కదా ఛానల్కి, అంటే అది ఆయన భార్య పేరు ఉందనుకుంటాను, భార్య పేరు మీద ఛానల్ ఉంది. 2 ఆయన ఎందుకంటే మాకు వచ్చిన డాక్యుమెంటేషన్ బట్టి ఇద్దరు ఓనర్స్ అయిన, మాకు కాదు నాకు వచ్చిన డాక్యుమెంటేషన్ బట్టి. సో ఆయనకి నేను రీచ్ అయితే సార్ 2 స్ట్రైకులు వచ్చాయి, 80 రోజులు నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. కానీ ఇవాళ 3వ స్ట్రైక్ పడింది, 90 రోజుల్లో 3 స్ట్రైకులు పడితే ఛానల్ పోతుంది. సో నాకు ఛానల్ ఇబ్బంది ఉంది, ఇన్ని రోజులు నేను అడగలేదు, కానీ ఇవాళ అడుగుతున్నా, 1 స్ట్రైక్ అయినా మీరు తీయగలరా, ఎందుకంటే ఇంతకుముందు మనకున్న ఫ్రెండ్షిప్తోని 3-4 నెలలు ఉన్న పరిచయంతో ఆయన్ని రిక్వెస్ట్ చేసుకున్నా. ఆయన ఏమన్నారంటే, ఈ ఛానల్ ఈ స్ట్రైక్ నేను ఒక్క ఆయన ఛానల్ అయినా కూడా ఈ ఛానల్ ఎంతో ఒక 5 మందో 10 మందో కలిసి మేము వేసాము, వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని కానీ స్ట్రైక్ తీయలేను అన్నారు. ఓకే. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఆయనకి నా మీద వచ్చిన కోపం లేకపోతే నేను అన్నదానికి ఏదో బాధ, ఆ బాధ వ్యక్తం చేయడానికి 2 స్ట్రైక్లు వేశారంట. ఓకే అని చెప్పాను. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి నా స్ట్రైక్ తీస్తారు అని చెప్పారు, ఆ తర్వాత ఆయన కాంటాక్ట్ చేయలేదు, ఆయన వెయిట్ చేశాను, ఆయన ఏమీ రెస్పాన్సిబుల్ లేదు. సో నేను మనసులో అనుకున్నా సరే ఆయన స్ట్రైక్ తీయడం ఇష్టం లేదేమో, సరే నో ప్రాబ్లం, ఛానల్ 3వ స్ట్రైక్ అయితే యూట్యూబ్తోని ఫైట్ చేస్తున్నా, ఎందుకంటే ఒరిజినల్ ఓనర్ ఫోటో నేను వాడుకున్నది, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇంతకు ముందే నా దగ్గర లైసెన్స్ ఉందన్నమాట వాడుకోమని, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు, అది 1 ఫిబ్రవరి నాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ డాక్యుమెంటేషను తర్వాత ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే ఆ ఫోటోగ్రాఫ్ ఓనరో ఆయన నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఏమనంటే ఇది నా వెబ్సైటు, ఇది నా ఈమెయిల్, నేనైతే స్ట్రైక్ అయ్యలేదు, నా పేరుతో ఇంకెవరో దొంగ పేరుతో స్ట్రైక్ వేశారు అని. ఆ డాక్యుమెంటేషన్ కూడా మొత్తం అంతా పకడ్బందీగా డాక్యుమెంటేషన్ అంతా పెట్టుకొని ఉన్నాను కాబట్టి నేను అనుకున్నాను సరే 2 స్ట్రైకులు తీరు కదా పోనీ, కొన్నాళ్ళు బ్లాక్ అవుతుందని. ఆ 3 స్ట్రైకులు ఉండడం వల్ల ఛానల్ అయితే బ్లాక్ అయిపోయింది, అంటే కొత్త ఛానల్ అయితే టెర్మినేట్ అవ్వలేదు కానీ కొత్త వీడియోలు పెట్టడానికి అప్లోడ్ చేయడానికి అవ్వదన్నమాట, ఓన్లీ కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది. అందుకని 15 రోజులు నా ఛానల్ని బ్లాక్ చేయబడింది, చెప్పాను కదా వీళ్ళందరితో కలిసి. సో నేను అనుకున్నాను సరే ఆయన మొదటి 2 స్ట్రైక్లు తీయలేదు, సర్లే అదేదో బాధతో ఉన్నారు అని అనుకున్నా. కానీ తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయన అమెరికా కాపీరైట్ ఆఫీస్లో 40 అమెరికన్ డాలర్లు కట్టి
ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఎందుకు ఆ రెండు స్ట్రైక్లు లెజిటిమేట్, ఎందుకు ఆ స్ట్రైక్లు ఆయన తీరుని చేశారు. అప్పుడు నాకు అనిపించింది, సరే నేను కూడా అనుకున్నా అని చెప్పినప్పుడు పునీర్ ఏదో చాలా బాధతో చేశారు, నా మీద ఏదో కోపం ఎక్స్ప్రెస్ చేయడానికి స్ట్రైక్ చేశారనుకున్నా. కానీ ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ డాక్యుమెంటేషన్ నా దగ్గర ఉన్న దాన్ని బట్టి, అంటే ఇండియాలో ఉన్న ఆయన అమెరికాలో కాపీరైట్ కోర్టుకి వెళ్ళి $40 కట్టి, అంటే ఆయన లెక్కలేదు ఎవరో ద్వారా వెళ్ళి మొత్తం డాక్యుమెంటేషన్ పంపించి, కానీ ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం రెండు స్ట్రైక్లు చెల్లవు. అది దాని గురించి తర్వాత వెళ్దాం, ఎందుకంటే కాపీరైట్ ఓనర్షిప్ లేదు. ఆ కాపీరైట్ ఓనర్షిప్ ఉందా అంటే నో అని పెట్టారు. సో అది పోతుంది. అంటే అంత డిటర్మినేషన్తో అంత నా మీద పగతో కేవలం స్ట్రైక్ లేయడమే కాకుండా ఎలాగైనా సరే నా ఛానల్ని లేపేయాలని, యూట్యూబ్లో నా అంతు చూద్దామని ట్రై చేసినట్టు ఆ డాక్యుమెంటేషన్ బట్టి తెలిసింది. చాలా బాధాకరం. ఎవరు కూడా అంత ప్రెజరైజ్ చేసి ఒకడి అంతు కోరుకోకూడదు అని నా ఉద్దేశం, నేనైతే అలా కోరుకోను. కానీ ఆయన అంత లెవెల్కి నా అంతు చూడాలని చూసినట్టు ఇప్పుడైతే తెలిసింది. ఏం చేయగలం, మనం ఏం చేయలేం, టైం బాగాలేదు, సరే అనిపిద్దామని, ఎన్నో అనిపించావు కదా ఇది కూడా అనిపిద్దామని ఇది వచ్చింది. సో డాక్యుమెంటేషన్ పంపించాను యూట్యూబ్కి. ఎలా అంటే ఎవరో నేనే రవి, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉదాహరణకి, నేనే రవి అని చెప్పి యూట్యూబ్కి మెసేజ్ ఏం పంపించారంటే ఇది ఫేస్బుక్లో నా పిక్చరు అని, అలా దొంగ పేరుతో ఇంపర్సనేషన్ అంటారు దీన్ని, అలా స్ట్రైక్ చేశారు. అంటే ఎంత డిటర్మిన్గా ఉన్నా చూడండి, థంబ్నెయిల్స్ ఇప్పుడు కూడా కొన్ని వందల థంబ్నెయిల్స్ యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో ఉన్నవి వాడుకుంటారు, వాటిని పట్టుకొని వేశారు. సో అది ఎవరేసారో నాకు తెలియదు కదా, కావాలని నేను వాళ్ళకి ఈమెయిల్ పంపించారనమాట, హలో నాకు ఇంత పెద్ద ఛానల్ ఉంది, మూడో స్ట్రైక్ ఇది చాలా ప్రాబ్లం అంటే వాళ్ళు, అంటే ఫేక్ మెంబర్కి పంపిస్తే ఆ ఫేక్ మెంబర్ నాకు రిప్లై చేశారు, ఓ ఈ స్ట్రైక్ మేము వేయలేము, అది వేయలేము, ఇది వేయలేము అంటే నేను నాకు మళ్ళీ రెస్పాన్స్ పంపించానమాట. రెస్పాన్స్ పంపించి తెలుగులో, అవునా బాగా చేశారా అంటే, అప్పుడు వాళ్ళు దోల తీరిందా అని నాకు మెసేజ్ పంపించారు. ఆ ఈమెయిల్ కమ్యూనికేషన్ కోసమే నేను కావాలని ఆ ఫేక్ ఓనర్కి పంపించాను. నాకైతే డాక్యుమెంటేషన్ వచ్చేసింది మొత్తానికి. యూట్యూబ్కి అయితే పకడ్బందీగా ఈ మొత్తం డాక్యుమెంటేషన్ పంపించాం. సో ఈ స్ట్రైక్ టైం పడుతుంది, 5 రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా, నెల పడుతుందా తెలీదు, కానీ పోతుంది. ఆ మొదటి రెండు స్ట్రైక్లు కూడా కాపీరైట్ కోర్టు ఇక్కడ అమెరికాలోనూ ఉంది కాబట్టి నాకు కొంచెం ఈజీ హ్యాండిల్ చేయడం, అది కూడా ఏమవుతుందో చూద్దాం. సో 15 రోజులు బ్లాక్ అయిపోతే నేను కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ స్టెప్స్ ఏం చేశాను మాత్రం నేను ఇక్కడ చెప్పను. మామూలుగా అయితే ఇంకా నా ఛానల్ బ్లాక్లో ఉండాలి, కానీ అతి కష్టం మీద చాలా రకాలు పెట్టి యూట్యూబ్తో ఎన్నో లెవెల్స్తో మాట్లాడి ఎన్నో లెవెల్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇస్తే మొత్తానికి నా ఛానల్ని వాళ్ళు ఇప్పుడు ఒక మానిటర్లో పెట్టారు. అంటే ఎవరైనా స్ట్రైక్ చేసినప్పుడు ఈజీగా పడుతుందా లేకపోతే ఏం పడుతుందో నాకు తెలియదు, యూట్యూబ్ ఏం చేసినా మొత్తానికి నాకైతే యాక్సెస్ వచ్చేసింది. ఛానల్ అయితే ప్రస్తుతానికి ఎందుకంటే మన అటువైపు ఉన్నవాళ్ళు చాలా డిటర్మినేషన్తో ఉన్నారు మన ఛానల్ పోగొట్టడానికి. మళ్ళీ ఈ మధ్యన ఏమైందంటే, ఒక వారం క్రితం నా మీద ఎంతో నన్ను హేట్ చేసే ఎంతోమందితో, ఎంత కాని ఇలాగ కంటిన్యూ అవుతుంది, ఎంత కాని ఈ రాత్రి పగలు ఈ పగలు లేకపోతే ఈ హేట్ కంటిన్యూ అవుతుందని వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు కొంతమంది అందులో ఆ గ్రూప్లో కొంతమంది ఏం చెప్పారంటే, సరే ఎక్కడి నుంచి మమ్మల్ని హెరాస్ చేయకండి, మీరు నన్ను హెరాస్ చేయకండి, ఇద్దరం పరస్పరం ఓకే హలో హలో చెప్పుకున్నాం, ఇంకా తదుపరి హెరాస్మెంట్ అయితే ఏమీ చేయకూడదు అని ఒక డిటర్మినేషన్కి వచ్చాం. కానీ ఆ కాల్ అయిన 3 రోజులకి నేను అనుకున్నా సరే హెరాస్మెంట్ ఏం లేదు, నేను నా వైపు నుంచి సైలెంట్గా ఉన్నా, అటువైపు నుంచి కూడా సైలెంట్గా ఉంటారు అనుకున్నా, కానీ ఇంకేదో యాక్షన్ జరిగింది. పోలేండి, చెప్పే కదా మన ప్రయత్నం అయితే మనం చేయగలం, మన చేతిలో లేని మనం ఏం చేయలేం కదా. సో ఎందుకని ఈ 15 రోజులు నేను వీడియోస్ పెట్టలేకపోయాను. సో నేను కూడా మనసులో అనుకున్నాను ఛానల్ పోయిందని. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఛానల్ మొదటి స్ట్రైక్ రెండో స్ట్రైక్ వచ్చినప్పుడు ఛానల్ పోయినా పర్లేదు కొత్త ఛానల్ పెట్టుకుంటానని. సో కొత్త ఛానల్ ఒకటి ఆర్టీటీ వ్లాగ్స్ అని పెట్టాను, దానికి ఎక్కువ మంది సబ్స్క్రైబర్ లేరు, 600-800 ఎందుకంటే దానిలో ఓన్లీ 2-3 షార్ట్స్ పెట్టాను. సో అది బ్యాకప్ ఛానల్ కింద స్టార్ట్ చేశాను. ఒకవేళ ఎందుకంటే అటువైపు వాళ్ళు నా యూట్యూబ్లో నా అంతం చూసే వరకు నన్ను వదిలేటట్లేరు,
అని అర్థమైపోయింది. మీకు మొదటి రెండు స్ట్రైక్ల ఎగ్జాంపుల్తోని ఈ మూడో స్ట్రైక్ దొంగ స్ట్రైక్ ఎగ్జాంపుల్తోని ఈ దొంగ స్ట్రైక్ కూడా పోతుంది టెంపరీగా. ఒకవేళ పోకపోతే వాళ్ళు ఇంకా అడిషనల్ స్ట్రైక్లు వేస్తే ఆ ఛానల్ పోయినట్టయితే ఏం చేయగలం ఏం చేయలేం. మీకు ఇంత ముందు చెప్పినట్టు నేను ఇది బిజినెస్ కోసం రాలేదు, యూట్యూబ్లోంచి డబ్బులు దుబ్బడానికి రాలేదు, నేను కేవలం నా ప్యాషన్ కోసం వచ్చాను కాబట్టి 673,000 అయింది ఇవాళ. 673,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ పోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. 1,000, 2,000, 3,000 ఛానల్ పోతేనే బాధ అనిపిస్తుంది. 673,000 పోతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. కానీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. మన హ్యూమన్ లైఫే పర్మనెంట్ కాదు, మనమే వస్తాం పోతాం. సో ఛానల్దే ఉంది. సో అందుకని ఆర్టీటీ వ్లాగ్స్ ఒక బ్యాకప్ ఛానల్ పెట్టుకున్నాను. ఒకవేళ ఇది పోయినట్టయితే ఆర్టీటీ వ్లాగ్స్ కంటిన్యూ చేశాను. సో మళ్ళీ గైస్, సో చాలా 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 డిటర్మిన్డ్గా 1 ఇయర్ నుంచి హెరాస్మెంట్ అన్ని విధాల, లైవ్లు ఏంటి, నెగిటివ్ కామెంట్లు ఏంటి, ఛానల్ సపరేషన్ ఏంటి, అన్ని విధాలుగా చేసినా కూడా మెంటల్గా స్ట్రాంగ్ ఉండి తర్వాత పేషెన్స్, చాలా చాలా పేషెన్స్ కావాలి. ఎన్ని రకాల అడ్డంకులు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఒకటా రెండా మూడా కాదు, అన్ని వైపుల నుంచి ఒక సిండికేట్లా ఫామ్ అయ్యి అందరూ చేసినా కూడా నిలదొక్కుని ట్రావెల్ ఆపకుండా. ఇంతకుముందు ఛానల్ పెట్టకముందే 186 దేశాలు అయిపోయాయి కదా, ఇప్పుడు ఛానల్ పెట్టాక కొత్త దేశాలు చేయడం చాలా కష్టం. ఎస్పెషలీ నా పాస్పోర్ట్తోని కొన్ని దేశాలు చాలా చాలా కష్టం, అయినా కూడా 192 వరకు బండి లాగేశాం. ఇంకా లాస్ట్ 3 సర్టిఫికేషన్ అయిపోతుంది. ఏమి మీరు మళ్ళీ చెప్తాను కదా, సర్టిఫికేషన్ కూడా అయిపోతుంది కాబట్టి ఎవరో వచ్చి తిరిగేవా ప్రూఫ్ ఏది ఇవేమి బాధపడద్దు. 10 నేను పెట్టుకున్న డెడ్ లైను, 10లోగా అవుతుంది దేవుని దయతోని అవుతుంది అనుకుంటున్నా. అయితే మంచిదే, అవ్వకపోతే ఏం లేదు. సో మళ్ళీ 1 ఇయర్గా ఫస్ట్ 2 ఏళ్ళలోనే 600,000 సబ్స్క్రైబర్లు ఆర్గానిక్గా, ఏ ఎంసీఎన్ జాయిన్ అవ్వకుండా, ఏ ఇల్లీగల్ మీన్స్ చేయకుండా, ఏ సబ్స్క్రైబర్స్ కొనుక్కోకుండా 612,000 2 ఏళ్ళు చేసాం. కానీ సెకండ్ ఇయర్ ఎండ్ అవుతున్న కొంచెం ముందర ఒక పెద్ద కాంట్రవర్సీ, ఆ కాంట్రవర్సీ చేసిన ఆయన కూడా డబ్బుల కోసం చేశానని ఒప్పుకున్నాడు. కానీ మనం ఏంటంటే టైం బాగలేదన్నప్పుడు ఆఖరికి ఇంట్లో ఉండే పిల్లి కూడా వచ్చి మనల్ని కొడుతుందన్నమాట. సో టైం బాగుందనుకోండి, పెద్ద బండరాయి మన మీద పడినా ఏమి జరగదు. సో నాకు అర్థమైంది మన టైం బాగలేదని. సో అందుకని 1 ఇయర్గా సబ్స్క్రైబర్లు పెరగలేదు, వ్యూస్ పడిపోతే నేను నా మనసులో ఏమనుకుంటున్నా అంటే నా కంటెంట్ ఎక్కడ ఆపలేదు. వ్యూస్ పడిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ డొమినికన్ రిపబ్లిక్ కానీ, హైటీ కానీ, క్యూబా కానీ, లేకపోతే స్వాల్బార్డ్, నార్వే, బురుండి, ట్రావెల్ ఎక్కడ ఆపలేదు, కంటిన్యూస్గా పడుతున్నాను. సో వ్యూస్ వస్తే వెల్ అండ్ గుడ్, వ్యూస్ రాకపోయినా కంటెంట్ అయితే పెట్టడం మాను. కానీ వ్యూస్ తగ్గిపోయే కూడా కంటెంట్ పెట్టడం ఆపకపోతే లాస్ట్కి నా ఛానల్ లేపేద్దామని ట్రై చేశారు. సో ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు, బట్ నా వైపు నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఈ ఛానల్ నడపడానికి. ఒకవేళ మళ్ళీ చెప్తున్నా ఇందా చెప్పినట్టు ఛానల్ పోతే ఆల్వేస్ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇది గైస్ మొత్తం క్లియర్ అయిందనుకుంటాను. 2 ఇమ్మారల్ స్ట్రైక్లు, ఒక ఫాల్స్ ఫేక్ స్ట్రైక్. మొత్తానికి టెంపరీగా అయితే ఛానల్ బతికింది, ఎన్నాళ్ళు బతుకుతుందో తెలియదు, బతికినంతకాలం అయితే నడిపించుదాం. అట్లీస్ట్ 10 వరకు ఈ ఛానల్ నడిస్తే అప్పుడు ఐ మేక్ అస్ ఎవ్రీబడి ప్రౌడ్. ఒక తెలుగోడు, నేను కూడా వైజాగ్లో అంటే ఒడిశా స్టేట్లో పుట్టి తెలుగున్నైనా విశాఖపట్నంలో, అదే పది నెలలు నేను పుట్టిన 2 నెలలకో 3 నెలలకో ఒడిశా వదిలేసి చెప్పాను కదా మీకు మొత్తం హిస్టరీ ఇంతకుముందు. ఆ చీరాల్లోని, తర్వాత శ్రీకాకుళంలోని, విశాఖపట్నంలోని పెరిగి ఒక తెలుగోడు 190 దేశాలు. మళ్ళీ మీరు చూడండి ఆ నొమాడ్ మాన్యువల్లో టాప్ ట్రావెలర్స్ అందరూ ఉంటారు. చాలా తక్కువ మంది, బహు తక్కువ మంది అన్ని దేశాలు తిరిగిన వాళ్ళు. అందులో ఒక తెలుగోడు చేస్తున్నాడంటే, నా హేటర్లు ఉంటారు కదా 100 మంది, వాళ్ళని పక్కన పెట్టద్దాం, వాళ్ళు ఏం చేసినా మనని హేట్ చేయడం ఆపరు, కాబట్టి మిగతా వాళ్ళందరూ ఈ వీడియో మీ వరకు రీచ్ అయితే, ఎందుకంటే రీచ్ కూడా తగ్గిపోయింది కాబట్టి మీ వరకు రీచ్ అయితే ఒక తెలుగుని, సాటి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అంటే నాకు డబ్బులు అక్కర్లేదు, ఇండైరెక్ట్గా ఫండింగ్ అడగట్లేదు, ఏమి అడగట్లేదు, జస్ట్ మోరల్ సపోర్ట్ ఇచ్చి నా సక్సెస్, 195 దేశాలు తిరిగిన తెలుగు సక్సెస్లో మీరు కూడా షేర్ చేసుకుంటారని ఎదురు చూస్తున్నా. సో అది గైస్ ఇది అప్డేట్. సో మళ్ళీ ఇరాన్ సిరీస్ అయితే చాలా లేట్ అయిపోయింది 15 రోజుల క్యాప్ వల్ల, కానీ ఇరాన్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, నేను ట్రై చేస్తాను పెట్టడానికి. నా వీడియోలు ఇప్పుడు 150 ఉన్నాయి బ్యాకప్, అన్ని వీడియోలు ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. సో మెథడికల్గా చూసుకొని ఇరాన్ సిరీస్ అయిపోయాక ఏ దేశం పెట్టాలి చూసుకుంటూ అప్లోడ్ అయితే చేశాను. సో ఇది గైస్ క్విక్ అప్డేట్. సో హోప్ఫుల్లీ మన ఛానల్ ఇంకా ముందుకి వెళ్తుంది అనుకున్నా, 673,000 మెల్లగా పెరుగుతుంది. అసలైతే ఒరిజినల్గా ఏ కాంట్రవర్సీ అవ్వకపోయి ఉంటే
ఈ పాటికి మిలియన్ దాటిపోవాలి. కానీ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో నెంబర్ అదొక జస్ట్ నెంబర్ అనుకుంటున్నా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి ఎప్పటికీ కాకపోయినా అది ఒక అన్అకాంప్లిష్డ్ గోల్గా ఉంచుకుంటామన్నమాట. సో అది గైస్, సో మొత్తానికి ఇది అప్డేట్. ఎవరికైనా క్వశ్చన్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి. హేటర్లు నెగిటివ్ కామెంట్లు పెడతారు, దట్స్ ఓకే, అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అయ్యో అని అనిపించట్లేదు. సో ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే, మీ మోరల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటే కామెంట్ పెట్టండి. అది గైస్, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇదైతే అప్డేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇస్తున్నా, ఓకేనా? సో మళ్ళీ రేపటి నుంచి ఇరాన్ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాను, ఓకేనా? బాయ్.